అర్హులందరికీ, అర్హులందరికీ మూడు సెట్ల స్థలం, అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మూడు సెంట్ల స్థలం కదా దేవుడు అడుగు, మీరు ఏ ఒక్కరికైనా చంద్రబాబు ఒక్క సెంట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయలు దెల్లెలా నిరుద్యోగ భృతి. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు పరిపాలన చేసింది 5 సంవత్సరాలు, అంటే 60 నెలలు, ఇంటూ నెలకు 2000 రూపాయలు, అంటే 120,000 రూపాయలు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 $10,000 కోట్లతో ప్రతి ఏటా బీసీ సప్లాన్ అన్నాడు, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు, చేశారా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు, జరిగిందా? మన చిలుకలూరి పెట్ల కనిపిస్తా ఉందా? మరి నేను అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలను అంటూ, ముఖ్యమైన హామీలను అంటూ ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం అబ్బా లాస్ట్, ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? దాన్ని అమ్మేశారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా? నమ్మచ్చా? నమ్మచ్చా అన్న? నమ్మచ్చా అక్క? నమ్మచ్చా చెల్లెమ్మా? ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఈ ముగ్గురు? ఇప్పుడు ఈ ముగ్గురు ఏమంటా ఉన్నారు? ఈ ముగ్గురు ఏమంటా ఉన్నారు? మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, సూపర్ 6 అంట, నమ్ముతారా? నమ్ముతారా అన్న? సూపర్ 7 అంట, నమ్ముతారా అన్న? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట, నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారట, నమ్ముతారా? నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు పెట్టే ప్రలోభాలకు దయచేసి ఎవరూ కూడా నమ్మకండి, మోసపోవద్దండి అని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాలుగా మీ బిడ్డ పాలనలో క్యాలెండర్ ఇచ్చి మరీ ఏ నెలలో రైతు భరోసా, ఏ నెలలో అమ్మఒడి, ఏ నెలలో చేయూత అని అంటూ మీ బిడ్డ ప్రతి నెలలో కూడా ఫలాని నెలలో ఫలానిది ఇస్తాము అని చెప్పి ప్రతి నెలలో కూడా తప్పి ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మీ బిడ్డ ఈ 5 సంవత్సరాల్లో మీ అందరికీ కూడా మేలు చేశాడు, మీ ప్రతి ఇంటికి కూడా మంచి చేశాడు. పొరపాటున చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి మన ఇంటికి జరుగుతూ ఉన్న ఈ మంచిని ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోవద్దండి అని చెప్పి ప్రతి ఒక్కరితోనూ కూడా ఈరోజు విన్నవించుకుంటా ఉన్నా. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా,
అవ్వాతాతల పెన్షన్ ఇంటికే మళ్ళీ అందాలన్నా. నొక్కిన బటన్ల డబ్బులు మళ్ళీ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే నేరుగా వెళ్ళాలన్నా.